Hello everyone, this is Rakesh. India tour of Sri Lanka. First ODI Colombo lo jarige ODI tho ee tour aithe prarambham kaabothundi and chaala varaku manam comments vintune unnam, especially Sri Lankan former captain Arjun Ranathunga India second string team ni pampinchi Sri Lanka ni avamaninchindi anadam. ఇలాంటి కామెంట్స్ అయితే చాలానే వింటూ ఉన్నాం మనం. బట్ ఆ కామెంట్ని మనం ఒకసారి ఒక క్విక్గా అనలైజ్ చేసి, మరి ఇది నిజంగా ఇండియన్ సెకండ్ స్ట్రింగ్ టీమా లేదంటే శ్రీలంక క్రికెట్ డౌన్ఫాల్కి నిదర్శనమా, ఒక్కసారి క్విక్గా మనం అనలైజ్ చేసి ఫస్ట్ ఓడిఐ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి కనుక ఈ ఇండియన్ కంటింజెంట్లో ఉన్న ప్లేయర్స్ని గమనిస్తే ఆల్మోస్ట్ అందరు ప్లేయర్ల ప్లేయర్ పేర్లు క్రికెట్ని చాలా క్లీన్గా క్లోజ్ క్వార్టర్స్లో అబ్జర్వ్ చేస్తున్న క్రికెట్ అభిమానులందరికీ, నాట్ జస్ట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ బట్ వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఈ పేర్లు అయితే డెఫినెట్గా తెలుసుంటాయి. అదే శ్రీలంక అనౌన్స్ చేసిన టీమ్ని కనుక మనం గమనిస్తే అట్లీస్ట్ దాంట్లో ఎంతమంది ప్లేయర్స్ పేర్లు క్రికెట్ని క్లోజ్ క్వార్టర్స్లో అబ్జర్వ్ చేస్తున్న ఫ్యాన్స్కి తెలుసో ఆ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ పేర్లే చెప్తే తెలుసు. ఇక్కడ ప్లేయర్స్ని ఎవరిని అవమానించట్లేదు, ప్లేయర్స్ని ఎవరిని కించపరచట్లేదు. బట్ అర్జున రాణతుంగ కామెంట్కి మనం అనలైజ్ చేస్తున్నాం, ఇది నిజంగా సెకండ్ స్ట్రింగ్ ఆఫ్ టీమా లేదా ఏంటని. కెప్టెన్, శ్రీలంకన్ కెప్టెన్ చూస్తే దసున్ సనక, ధనంజయ డిసిల్వా వైస్ కెప్టెన్, అవిష్క ఫెర్నాండో, బనుక రాజపక్స, పతుమ్ నిసాక, చరిత్ అసలంక, వనిందు హసరంగ, అసేన్ భండార, మినూద్ బనుక, లహీరు ఉడార, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుష్మంతే చమీరా, లక్షన్ సడ్ఖన్, అఖిల ధనంజయ, సిరాన్ ఫెర్నాండో, ధనంజయ లక్షన్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రమే, అసిత ఫెర్నాండో, కసున్ రజిత, లహీరు కుమార, ఇసురు ఉడాన. దీంట్లో ఎంతమంది ప్లేయర్స్ క్రికెట్ ఫ్యాన్స్కి తెలుసు. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇండియన్ టీమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, బ్యాకప్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు. అండ్ ఒకప్పుడు శ్రీలంకన్ టీం డెఫినెట్గా వరల్డ్ క్లాస్ టీం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కుమార్ సంగకర, జయవర్ధనే, ఆటపట్టు, మురళీధరన్, చమిందా వాస్, ఇలా చాలామంది ప్లేయర్స్, రంగనా హెరత్, అరవింద డిసిల్వా, అర్జున రణతుంగ, ఇలా చాలా చాలామంది వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉండే. బట్ డెఫినెట్గా క్రికెట్ అయితే డౌన్ఫాల్ను చూస్తుంది శ్రీలంకలో, ఎలాంటి సందేహం లేదు. అది సందర్భం కాదు మనం డిస్కస్ చేయడానికి. బట్ సెకండ్ స్ట్రింగ్ ఆఫ్ టీమ్ అన్నారు కాబట్టి మనం క్విక్గా అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేసినాం. కమింగ్ టు ఫస్ట్ ఓడిఐ, ఈ సిరీస్ అయితే 13th ప్రారంభం కావాల్సి ఉండే, బట్ శ్రీలంకన్ కంటింజెంట్ కోచింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో సిరీస్ని కొద్దిగా పోస్ట్పోన్ చేసి 18th అయితే ప్రారంభిస్తున్నాడు. జనరల్గా మ్యాచెస్ కూడా ODIs 2:30 PM ప్రారంభం అవ్వాల్సి ఉండే, బట్ అవి 3:00 T20s కూడా 7:30 అయితే అవి 8:00 ప్రారంభమైతే అవుతున్నాయి. అండ్ ఈ మ్యాచెస్ అన్ని కొలంబో వేదికగా జరగనున్నాయి. ఓవరాల్గా ODIs పరంగా ఇండియా వర్సెస్ శ్రీలంక రికార్డ్స్ కనుక చూస్తే ఇండియాది పై చేయి ఉంది. 165 ఆడ్ మ్యాచెస్ ఆడితే ఇండియా 90+ ఆడ్ మ్యాచెస్, 10 మ్యాచెస్ రిజల్ట్ రాకపోవడం, 7 మ్యాచెస్ అబౌండ్, ఇలా స్టాట్స్ అయితే ఉన్నాయి. మరి ఒకసారి టీమ్ ఇండియా ప్లేయర్స్ విషయానికి వస్తే శిఖర్ ధవన్ ఈ సిరీస్కి క్యాప్టెన్గా, రాహుల్ ద్రావిడ్ ద వాల్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ NCAలో, నేషనల్ క్రికెట్ అకాడమీలో కానీ Under-19 teams కానీ ఇండియా ఏ టీంతో కానీ ట్రావెల్ చేస్తూ ఇండియన్ మెయిన్ టీమ్కి బెంచ్ స్ట్రెంగ్త్, ఇండియన్ మెయిన్ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనర్ కనుక ఇంజూరీ అయితే, రోహిత్ శర్మ ఇంజూరీ అయితే తనని బ్యాకప్ చేయడానికి ఎంతమంది ఓపెనర్స్ ఉన్నారు, అండ్ బౌలర్స్లో కూడా బ్యాకప్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ ఆర్డర్లో బ్యాకప్ ఎంతమంది ఉన్నారో, ఇప్పుడు ఇండియన్ సెకండ్ టీమ్ అని ఎవరైతే అంటున్నారో, ఆల్రెడీ 24 కంటింజెంట్ ఇంగ్లాండ్లో ఉంటే మరొక 24 కంటింజెంట్ శ్రీలంకలో ఉంది. సో 48-50 ప్లేయర్స్ టీమిండియాకి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడడానికి అందుబాటులో ఉన్నారు. సో దీని అంతటికి డెఫినెట్గా రాహుల్ ద్రావిడ్ అయితే కీ రోల్ ప్లే చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో శిఖర్ ధవన్తో పాటు ఓపెనర్గా ఎవరు ఈ టోర్నమెంట్లో ఆడబోతున్నారు, మేబీ ఫ్యూ చేంజెస్ అయితే జరగవచ్చు, ఛాన్సెస్ ఇస్తా అని కూడా రాహుల్ ద్రావిడ్ మాట్లాడడం అయితే చూసాం. బట్ చూడాలి, శిఖర్ ధవన్తో పాటు ఓపెనింగ్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి, పృథ్వీ షా, దేవ్దత్ పడికల్ అండ్ ఋతురాజ్ గైక్వాడ్. సో ఈ ముగ్గురితో కంపేర్ చేస్తే
ఆల్రెడీ పృథ్వీ షా కి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత చాలా క్రిటిసిజం ఫేస్ చేసి ఆ తర్వాత తన టెక్నిక్ ని స్లైట్లీ ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ దెన్ 2021 ఐపీఎల్ హాఫ్ జరిగింది. ఇప్పుడు జరిగిన హాఫ్ లో కూడా మంచి ప్రదర్శన కనిపించడం. మోర్ ఓవర్ తనకున్న స్కిల్ ఏంటంటే గేమ్ సిట్యువేషన్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడం, కంప్లీట్ బౌలర్స్ ని డామినేట్ చేయడం, ఎలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినా తన డామినెన్స్ తో అటాకింగ్ షాట్స్ తో విరుచుకుపడే అబిలిటీ పృథ్వీ షాలో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ కి శిఖర్ ధవన్ అండ్ పృథ్వీ షా ఆడడం, పృథ్వీ షా అండర్ 19 కి క్యాప్టెన్ గా ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉండడం మనం చూసాం. న్యూజిలాండ్ లో పృథ్వీ షా వరల్డ్ కప్ విన్ అవడం, సో కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ అయితే పృథ్వీ షా వైపు ఉంది. సో ఓపెనర్స్ గా మాత్రం పృథ్వీ షా అండ్ శిఖర్ ధవన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మిడిల్ ఆర్డర్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 లో ఎవరు వస్తారని మనం ఒకసారి కనుక గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు అండ్ సీనియర్ ప్లేయర్ మనీష్ పాండే కూడా ఛాన్స్ వచ్చింది. బట్ ఒకసారి మనీష్ పాండే గురించి కనుక గమనిస్తే తన కెరియర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ లో ఉంది. టీంలోకి రావడం, బయటకు వెళ్ళిపోవడం, వచ్చినప్పుడు ఛాన్సెస్ ని వినియోగించుకోవడం, ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం ఆస్ట్రేలియన్ టైప్ ఆఫ్ కండిషన్స్ లో, సో ఇవన్నీ అయితే చూసాం. అండ్ ఈవెన్ ఐపీఎల్ లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కి మోస్ట్లీ నెంబర్ 3 ఆడుతుంటాడు. నెంబర్ 3 ఆడినప్పుడు మంచి యావరేజ్ ఉంది మనీష్ పాండేకి. బట్ తన మీద ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే తనకి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అనేటివి లేవు, చాలా స్లోగా ఆడుతుంటాడు, సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడడు, గేర్స్ మార్చాల్సిన టైంలో గేర్స్ మార్చకుండా తన పేస్లోనే బ్యాటింగ్ చేస్తుంటాడు, టీమ్కి కావాల్సిన బ్యాటింగ్ అయితే తన నుండి ఉండదనే ఒక విమర్శ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఓవరాల్గా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యే టీమ్ కనుక గమనించినా కూడా ఓపెనర్స్ అండ్ నెంబర్ 3, నెంబర్ 4 స్లాట్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నాయని చెప్పాలి. నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 స్లాట్లో మనీష్ పాండేకి ఛాన్స్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఈ సిరీస్లో ఇండియన్ టీమ్ రాహుల్ ద్రావిడ్ కనుక మనీష్ పాండేని నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 కనుక ట్రై చేసి తన నుండి మ్యాచ్ విన్నింగ్స్ నాక్స్ కనుక రాబట్టగలిగితే డెఫినెట్గా మనీష్ పాండే విల్ బి దేర్ ఇన్ ద లైన్ ఫర్ ద కంటెన్షన్ టు గెట్ ప్లేస్ ఇన్ T20 వరల్డ్ కప్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్రెడీ దేర్ నెంబర్ 3 అండ్ దెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు ఇంజురీతో ఈ సిరీస్లో అయితే లేడు. సో ఓవరాల్గా నెంబర్ 3, నెంబర్ 4 స్పాట్స్కి మనీష్ పాండే, ఆ స్పాట్స్లో మనం మనీష్ పాండేని చూడడం కొంచెం కష్టం. సో నెంబర్ 5 అండ్ నెంబర్ 6 స్పాట్లో కనుక ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ అయితే డెఫినెట్గా టీంలో ఉంటాడు, ఐపీఎల్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం, ముంబైకి ఆడుతూ డొమెస్టిక్లో మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేయడం, లేట్గా వచ్చినా లేటెస్ట్గా బ్యాటింగ్ చేస్తూ వచ్చి రాగానే ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో తనేంటో నిరూపించుకోవడం. సో సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్ చాలా కీలకం. మంచి పర్ఫార్మెన్స్ చేస్తే నెంబర్ 3, నెంబర్ 4 ఎక్కడ ఆడినా మంచి పర్ఫార్మెన్స్ కనుక చేస్తే డెఫినెట్గా T20 టీంలో 100% ఛాన్సెస్, వరల్డ్ కప్కి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ ఇద్దరిలో ఎవరిని తీసి పారేయలేం, ఎవరి టెక్నిక్ని తీసి పారేయలేం, ఇద్దరి హిట్టింగ్ ఎబిలిటీ కూడా ఆల్మోస్ట్ సమానంగా ఉంది. వేరే టైమింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్కి కొంచెం మంచి టైమింగ్ ఉంది, బ్యూటిఫుల్ టైం చేయగలడు బాల్ని, స్టాండ్ అండ్ డెలివర్, మిడిల్ ఆఫ్ ద బ్యాట్ క్లోజ్గా వెయిట్ చేస్తూ బాల్ని క్లోజ్గా ఆడుతుంటాడు. సో ఆ స్కిల్ అయితే ఉంది, బట్ కంప్లీట్ ఏంటంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉండవు. అండ్ లాస్ట్ సీజన్లో మనం చూసాం 2021 రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ని క్యాప్టెన్గా కూడా నియమించడం, ఆ తర్వాత కొంచెం తన మైండ్ సెట్లో కొంచెం మనం చేంజెస్ అయితే చూసినాం, కొద్దిగా ఆచితూచి ఆడడం అయితే చూసినాం. వెరాజ్ ఇషాన్ కిషన్ కూడా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో తనకి ఛాన్స్ రావడం, మంచి పర్ఫార్మెన్స్ చేయడం, ఐపీఎల్లో కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయడం ముంబై ఇండియన్స్కి. సో ఈ ఇద్దరికి కూడా ఛాన్సెస్ ప్లేయింగ్ 11 ఫస్ట్ ఓడిఐలో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కొంచెం టీమ్ కాంబినేషన్స్ అండ్ పర్మ్యుటేషన్స్ బట్టి ఉంటుంది. అండ్ వేరస్ హార్దిక్ పాండ్యా తను కనుక బౌలింగ్ చేయకుంటే T20 వరల్డ్ కప్ టీంలో కూడా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ నెట్స్లో కనుక చూసినా, ప్రాక్టీస్ మ్యాచెస్లో కనుక చూసినా కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇంకొక స్పాట్ కోసం హార్దిక్ పాండ్యా బ్రదర్ కృణాల్ పాండ్యా అండ్ టీంలో కృష్ణప్ప గౌతమ్ కూడా ఉన్నాడు. సో ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ వస్తుందో చూడాలి. ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు, చేతన్ సకరియా ఉన్నాడు, నవదీప్ సైనీ ఉన్నాడు.
ఇద్దరిలో వీళ్ళందరిలో వీళ్ళందరిలో టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తుందా లేదంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తుందా కుల్దీప్ చాహల్ అండ్ యూజీ చాహల్ కూడా ఇద్దరు టీంలో ఉన్నారు వీళ్ళిద్దరికి రీసెంట్ పాస్ట్లో పర్ఫార్మెన్స్ అంత పెద్ద కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే లేదు ఆల్రెడీ కుల్దీప్ యాదవ్ అయితే డిమోరలైజ్ అయి ఉన్నాడని చెప్పొచ్చు వేరాజ్ యుజ్వేందర్ చాహల్ ఆస్ట్రేలియా సిరీస్లో అంత పెద్దగా ఎస్ వికెట్స్ తీసినప్పటికీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు దానికి ముందు 2020 ఐపీఎల్లో కూడా పెద్దగా మంచి పర్ఫార్మెన్స్ లేదు యావరేజ్ చూసినా చాలా ఎక్కువ ఉంది ఎకానమీ కూడా హై ఉంది స్ట్రైక్ రేట్ కూడా అంత బాగాలేదు 2021 ఐపీఎల్లో కూడా అంత పెద్ద ప్రదర్శన అయితే లేదు అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే రాహుల్ చాహర్ కూడా ఈసారి టీంలో ఉన్నాడు వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అసెట్ తన నుండి మంచి పర్ఫార్మెన్స్ కనుక ఈ సిరీస్లో వస్తే డెఫినెట్గా T20i వరల్డ్ T20i టీంలో వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశాలు ఉన్నాయి హీ హాజ్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ హిస్ ఆర్మరీ సో టీం పరంగా చూస్తే మాత్రం అన్ని ఏరియాస్ని ఈ కంటింజెంట్లో టీమిండియా సెలక్షన్ కమిటీ అయితే అన్ని ఏరియాస్ని కవర్ చేసింది బట్ ఒక్కసారి క్విక్గా మనం అనలైజ్ చేసినాం సో మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉంటుందో ఒక్కసారి చూద్దాం శిఖర్ ధవన్ పృథ్వీ షా సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా కృణల్ పాండ్యా ఆర్ కృష్ణప్ప గౌతమ్ ఫర్ మీ నేనేమనుకుంటున్నానంటే యూజీ చాహల్ అండ్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో రాహుల్ చాహర్ వరుణ్ చక్రవర్తి భువనేశ్వర్ కుమార్ అండ్ దీపక్ చాహర్ ఇంకొక ప్లేస్లో ఫాస్ట్ బౌలర్ని ఆడిపించాలనుకుంటారా లేదంటే హార్దిక్ పాండ్యా కనుక తన 10 crore overs బౌలింగ్ చేయగలుగుతాడా లేదా అని చూడాలి ఎందుకంటే జస్ట్ విత్ 5 bowling options కాకుండా 6 bowling options వెళ్ళాలి కాబట్టి ఇషాన్ కిషన్ ఆర్ సంజు శాంసన్ ప్లేస్లో ఎవరినైనా ఒక్కరిని ఆడిపిస్తారా లేదా చూడాలి ఎందుకంటే దీపక్ చాహర్ భువనేశ్వర్ కుమార్ వరుణ్ చక్రవర్తి రాహుల్ చాహర్ వీళ్ళు 4 బౌలింగ్ చేసినప్పుడు కృష్ణప్ప గౌతమ్ ఆర్ కృణల్ పాండ్యా అనుకున్నాం ఇద్దరిలో ఒకరు అండ్ హార్దిక్ పాండ్యా సో వీళ్ళ ఇద్దరు 5 ఓవర్స్ బౌలింగ్ వేసినా కూడా 10 ఓవర్స్ కోట్ అవుతుంది హార్దిక్ పాండ్యా అండ్ కృణల్ పాండ్యా సో ఈ విధంగా కనుక చూసుకుంటే ఇండియా మైట్ గో అహెడ్ విత్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ ఆర్ మనీష్ పాండే కూడా ఛాన్సెస్తో చూడాలి సో ఈ విధంగానైతే ఇండియన్ ప్లేయింగ్ 11 ఉండబోతుంది వేరే శ్రీలంకన్ టీంని కనుక మాట్లాడితే రీసెంట్ పాస్ట్లో వెస్టిండీస్తో సిరీస్ ఓడిపోవడం ఆ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్ ఓడిపోవడం పాకిస్తాన్తో ఆడడం సో ఓవరాల్గా శ్రీలంకన్ క్రికెట్కి అయితే అనుకున్న రిజల్ట్స్ అయితే రావట్లేదు ప్లేయర్స్ పరంగా కూడా ఇంగ్లాండ్ సిరీస్లో మనం చూసాం కోవిడ్ బయో బబుల్ సెక్యూర్ రూల్స్ని బ్రేక్ చేసి డిక్వెల్ అలాంటి ప్లేయర్స్ బయటకు వెళ్ళి అలాంటివి చేయడం సో ఓవరాల్గా శ్రీలంకన్ క్రికెట్ మెంటల్గా టెక్నికల్గా అని కూడా అనొచ్చు మెంటల్గా అయితే స్ట్రాంగ్గా కనిపించట్లేదు ప్లేయర్స్ పరంగా చూసినా కూడా ఒకప్పటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తే ఇప్పటి ప్లేయర్స్ కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు సో ఓవరాల్గా చూస్తే డెఫినెట్గా ఇది శ్రీలంకన్ క్రికెట్కి ఒక టెస్ట్ అనే చెప్పాలి ఎవరైతే శ్రీలంకన్ క్రికెటర్స్ కానీ ఫార్మర్ క్రికెటర్స్ కానీ ఎవరైతే ఇది ఇండియన్ సెకండ్ స్ట్రింగ్ ఆఫ్ టీమ్ అంటున్నారో సో మరి ఈ సెకండ్ స్ట్రింగ్ టీంపై శ్రీలంక విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోగలుగుతుందా లేదా మనం డెఫినెట్గా వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో